హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఉపయోగపడే ఒక కాయ గురించి చెప్పబోతున్నానండి. అదేంటంటే జాజికాయ అండి. చిన్నపిల్లలకు అంటే సంవత్సరంలో పిల్లలకండి ఎక్కువగా లూజ్ మోషన్ అవుతుంటుంది కదండి, అలాంటప్పుడు ఈ జాజికాయను సానరాయి పైన తల్లిపాలు వేసి అరగదీసి ఆ గంధాన్ని నాలుకపై కొద్దిగా రాసినట్లయితే పొద్దున సాయంత్రం రెండు పూటల రాసినట్లయితే లూజ్ మోషన్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. అలాగని ఎక్కువగా పుయ్యకూడదండి, కొంచెం ఒక పించు సాయంత్రము ఉదయం సాయంత్రము రెండు పూటల పూస్తే సరిపోతుందండి పిల్లలకు. అలా లేదంటే పావు టీ స్పూను పాలల్లో కానీ కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళల్లో కానీ కలిపి తాపినా సరిపోతుంది. ఎక్కువగా ఇవ్వద్దండి, మళ్ళీ వేడి చేస్తుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో ఖచ్చితంగా కారపు దినుసుల డబ్బా అనేది ఉండే ఉంటుందండి. ఆ డబ్బాలో జాజికాయ కంపల్సరీ ఉండే ఉంటుంది. ఈ కాయతో ఒకసారి ట్రై చేసి చూడండి తెలియని వాళ్ళు. అలాగే పెద్దవాళ్ళకైతే అండి మంగు మచ్చలు ముక్కు పైన ఇక్కడ చిక్స్ పైన వస్తాయి కదండి, అలాంటి వాళ్ళకి ఈ గంధాన్ని సానరాయి పైనే నూరి నైట్ టైం పడుకునే ముందుగా రాసి పాలతో అప్లై చేసి ఒక ప్యాక్ మాదిరి వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్నా కూడా ఈ మంగు మచ్చలు అనేటివి తగ్గుతాయండి. కొంతమందికి ఎక్కువ వేడయడం వల్ల నోరు పూత మాదిరి పూస్తుందండి, పొంగుతుంది నోరంతా. అలాంటి వాళ్ళకి ఈ గంధాన్ని సానరాయి పైన ఏ పాలైనా ఆవు పాలు కానీ గేదె పాలు కానీ వేసి అరగదీసి ఆ గంధాన్ని ఆ పుండు పైన పట్టించినామంటే ఐదు ఆరు రోజుల్లో మీకు పూతంతా మాయమైపోతుందండి, పొంగిందంతా తగ్గిపోతుంది. పెద్దవాళ్లకు తరచూ వామిటింగ్స్ అవుతూ ఉంటాయి కదండి, వాంతులు అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్లకు జాజికాయను బియ్యం కడిగిన నీటితో సానపట్టి అరగదీసి ఆ గంధాన్ని 1 లేదా 2 గ్రాములు అదే నీటిలో కలుపుకొని తాగుతూ ఉంటే వాంతులు తక్కువ అవుతాయండి. చాలామందికి కాళ్ళకి చేతులకి దెబ్బ తాకి కొంచెము చీము రక్తము కారుతున్నట్లు ఉంటుందండి, అలాంటి వాళ్ళకి జాజికాయ పౌడర్ చేయాలండి. పౌడర్ చేసి ఆవు నెయ్యితో కలిపి ఆ పుండ్ల పైన లేపనం మాదిరి పూస్తే పుండ్లన్నీ చాలా వరకు తగ్గుతాయండి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. చాలామందికి నైట్ టైంలో నిద్ర అనేది పట్టదండి, అలాంటి వాళ్ళు జాజికాయను ఆవు నెత్తితో సానరాయి పైన అరగదీసి ఆ గంధాన్ని కనురెప్పల పైన లేపనంలాగా పూసుకొని కళ్ళు మూసుకొని పడుకుంటే నిద్ర పడుతుందండి. చాలామంది స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అని అవి వాడుతూ ఉంటారు కదండి, అలా కాకుండా సింపుల్గా మన ఇంట్లో ఉండే జాజికాయతోనే పాలతో సానరాయి పైన నూరి కనురెప్పల పైన లేపనం మాదిరి ఒక లేయర్ మాదిరి పూసుకొని పడుకున్నామంటే చక్కగా నిద్ర అనేది పడుతుందండి. చాలామందికి చలికాలం ఎండాకాలం అనే తేడా లేకుండా పెదాలు అటు సైడ్ ఇటు సైడు పగులుతూ ఉంటుంది కదండి, పెదాలు పగలడము చెల్లెలు ఇటు సైడ్ అటు సైడు పగలడము నోటికి, అలాంటి వాళ్ళకండి జాజికాయ పొడి పసుపు నెయ్యి సమభాగంగా కలిపి పెదవుల పైన పుయ్యాలండి. అప్పుడు పెదాలు పగలడం చాలా వరకు తగ్గుతుందండి. చిన్న పెద్ద తేడా అనేది లేకుండా ఇప్పుడు అన్ని వయసుల వారికి పళ్ళు నొప్పులు పళ్ళు కదలడము అన్నీ జరుగుతూ ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళు జాజికాయల పొడిని దోరగా వేయించిన మిరియాల పొడి అండి సమంగా కలిపి నిలువ ఉంచుకోవాలి. దీంతో రోజు పళ్ళు తోముకోవాలండి. పళ్ళు తోముకున్నట్లయితే కదిలే పళ్ళు పళ్ళు నొప్పున తగ్గుతుంది, కదిలే పళ్ళు కూడా కొంచెము గట్టి పడతాయండి. ఇది ట్రై చేసి చూడండి ఒకసారి. మీరు ఎక్కువగా జలుబు చేసినప్పుడు ముక్కు కారడమే కాకుండా తలనొప్పి కూడా విపరీతంగా ఉంటుందండి, అలాంటి వాళ్ళకి జాజికాయల పొడి
మనము దేవుడికి హారతి ఇస్తాం కదండి, హారతి కర్పూరము జాజికాయల పొడి 10 గ్రాములు, హారతి కర్పూరం 2 గ్రాములు అండి, పుదీనా 1 గ్రాము, వాము కలిపి 1/2 గ్రాము కలిపి ఉంచుకోవాలి. పూటకు 1 గ్రాము చొప్పున మంచి నీటితో 3 పూటల సేవిస్తే మనము కడుపులోకి తీసుకున్నట్లయితే అండి పడిశము తగ్గుతుంది, తర్వాత తలనొప్పి అనేది తగ్గుతుందండి. అదే విధంగా జాజికాయను మంచి నీటితో అరగదీసి పాలేయకూడదండి. ఇప్పుడు మాత్రము మంచి నీటితో అరగదీసి ఆ గంధాన్ని కనతలకు తలనొప్పిగా ఉన్నప్పుడు కనతలకు నుదురుకు పట్టు మాదిరి వేసుకోవాలండి, తలనొప్పి తగ్గుతుంది. మలేరియా జ్వరం కానీ ఏదైనా జ్వరం టైఫాయిడ్ జ్వరం కానీ వచ్చినప్పుడండి మనకి ఏమీ తినాలనిపించదు. అలాంటప్పుడు ఉదయాన్నే బ్రష్ చేసుకున్న తర్వాత కలకండ అంటాం కదండి పటిక బెల్లము పొడి చప్పరించాలండి. చప్పరించిన తర్వాత 2 గ్రాములు జాజికాయ ముక్కను నిదానంగా నములుతూ చప్పరిస్తూ తినాలండి. అరగంట వరకు నీళ్లు ఏమీ తాగకూడదండి. ఇలా 4-5 రోజులు చేశారంటే మీకు జ్వరం తగ్గుతుందండి. కాయ వగరుగా ఉంటుందండి, చప్పరిచ్చేటప్పుడు బాగలేదు అని చెప్పేసి ఊసేయొద్దండి. అలాగే ఫిట్స్ ఉన్న వాళ్ళకండి ఒక జాజికాయకు మధ్యలో రంధ్రం వేసి దారం వేసి ఫిట్స్ ఉన్న వ్యక్తి మెడలో వేయాలండి. అలాంటి వాళ్ళకి తొందరగా ఈ ఫిట్స్ అనేటివి తగ్గుతాయండి. మా పిల్లలకు చిన్నగా ఉన్నప్పుడు ఈ జాజికాయ సానరాయి పైన నూరి అదే నాలుక పైన తినిపించేవాళ్ళం అండి, రాసేవాళ్ళమి. మేము ట్రై చేసే మీకు చెప్తున్నానండి. ఒకసారి చిన్నపిల్లలు 1 సంవత్సరంలోపు ఉన్న పిల్లలకి లూజ్ మోషన్ అయ్యేటప్పుడు ఇది ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది రిజల్ట్ ఏంటో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.